ఈరోజు యాచారం మండలంలో ప్రాపర్ యాచారంలో మా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు గార్డెన్ సెర్చ్ యాచారం టౌన్లో చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో దాదాపు 160 మంది అధికారులు, పోలీస్ అధికారులు పార్టిసిపేట్ చేశారు. ఇందులో 8 సెర్చ్ పార్టీలు ఇన్నర్ గార్డెన్, అవుటర్ గార్డెన్, హోల్డింగ్ బ్యాండ్ ఇవన్నీ పెట్టుకొని ప్రజలతోటి కలిసి వారి యొక్క ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఈ వెహికల్స్ ఏదైతే వెహికల్స్ అందరికి ఉన్నాయో ప్రజలకు అవన్నీ చెక్ చేయడం జరిగింది. అందులో 24 వెహికల్స్కు కొన్ని నెంబర్ ప్లేట్ లేకపోవడం, డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల అవన్నీ తీసుకురావడం, అదేవిధంగా ట్రాఫిక్ అధికారులతోటి ఎంబీఆర్ చాలాలు పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా చేయించడం జరిగింది. ఈ కార్డెన్ సెర్చ్లో 2 కార్డన్లు, 24 బీర్ బాటిల్లు, అదేవిధంగా 3,000 రూపాయల ఆల్కహాలు, 10,000 రూపాయల కుక్క, 1,000 రూపాయలు ఇలో గల కుక్క సీజ్ చేయడం జరిగింది. ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ఈ ఆల్కహాల్ బీర్ అప్పచెప్పి వారి ద్వారా కేసు చేయిస్తాము. అదేవిధంగా ఈ గుట్కాలను కేసు రిజిస్టర్ చేసి వారిని జుడిషియల్ రిమాండ్ పంపిస్తాము. ఎవరు కూడా ఇలాంటిది నిషేధిత ప్రాంత వస్తువులను ఏవైతే ఉంటాయో అవన్నీ వాడకూడదు. ముఖ్యంగా అందరు చెప్పేది ఏంటంటే గార్డెన్ సెర్చ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ప్రకటన చేయడం జరిగింది. దీనికి ఎంతోమంది గ్రామ ప్రజలు పోలీస్ డిపార్ట్మెంట్ని అభినందించారు.